हेलो एवरीवन, वेलकम टू माय चैनल माय सेल्फ अंजलि टीचर। ओके स्टूडेंट्स, ई वीडियो लो मनम एक्सप्लेन चेसुकुंदामा 9th क्लास सेकंड चैप्टर अयिनटुवंटि पॉलिनोमियल्स एंड फैक्टराइजेशन चैप्टर लो एक्सरसाइज 3 लोनी सेकंड सम। इक्कड सम चूद्दामु, फाइंड द रिमाइंडर। रिमाइंडर कनुक्कोंडि अन्नाडु अंटे मनम रिमाइंडर थ्योरम यूज चेयाली। రిమైండర్ కనుక్కోండి అంటే మనము రిమైండర్ థియరం యూస్ చేయాలి। రిమైండర్ థియరం అంటే ఏమీ లేదమ్మా, ఏదైతే g ఆఫ్ x ఇచ్చాడో దానికి 0 కి ఈక్వల్ చేస్తే x వాల్యూ ఎంత వస్తుందో, సో p ఆఫ్ ఆ వాల్యూని పెడితే అదే రిమైండర్ అంటాం। అంటే అది కాదని అర్థం, దానికి పెడితే వచ్చిన ఆన్సర్ రిమైండర్ అంటాం। ఇక్కడ కూడా అంతే, p ఆఫ్ x ఇచ్చాడు, g ఆఫ్ x ఇచ్చాడు, మనకి రిమైండర్ కనుక్కోమన్నాడు। బై ఇస్ డివైడెడ్ బై g ఆఫ్ x అన్నాడు, అంటే రిమైండర్ కనుక్కోమన్నాడు। ఫస్ట్ మనం ఏం చేయాలంటే సొల్యూషన్ లో గివెన్ రాసుకుందాం। గివెన్ p of x అంటే పాలినోమియల్ ఏగా ఈక్వల్ టు x క్యూబ్ - px స్క్వేర్ + 6x - p। ఇది మనకి ఇచ్చిన పాలినోమియల్। డివైజర్ ఏంటి? డివైజర్ మీన్స్ g of x ఏగా। డివైజర్ మీన్స్ ఏంటి? g ఆఫ్ x ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? x - p। మన రిమైండర్ థియరంలో g ఆఫ్ x ఏమనుకున్నాము? x - a అనుకున్నారు కదా। ఒకసారి రిమైండర్ థియరం రాస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంకా ఈజీగా। రిమైండర్ థియరం చూడండి అన్న, బై రిమైండర్ థియరం p ఆఫ్ x ఇస్ డివైడెడ్ బై x - a, x - a ఏంటి? g ఆఫ్ x, g ఆఫ్ x అయింది। దాంతో డివైడ్ అయితే గనక రిమైండర్ ఏమయి ఉండాలి? p ఆఫ్ a అయి ఉండాలి, అంటే p ఆఫ్ a యొక్క వాల్యూ అయి ఉండాలి। ఇక్కడ అబ్జర్వ్ చేయండి, g ఆఫ్ x x - a అయితే p ఆఫ్ a అయ్యింది, అదే g ఆఫ్ x x - p అయితే ఏమవుతుంది? ఇక్కడ x - p అయితే ఏమవుతుంది? p ఆఫ్ p ఏ గయ్యేది। అంటే ఆ x - p ని 0 కి ఈక్వల్ చేస్తే x p ఏ గయ్యేది। సో ఇక్కడ రిమైండర్ ఏంటి? మనకు వచ్చిన ప్రకారం x - p అనేది రెండు సేమ్ ఏగా, దీనికేమో ఏ వచ్చింది ఆన్సర్, దీనికి ఏమొస్తుంది? p వస్తుంది। అర్థమైందన్న, రిమైండర్ థియరం లో g ఆఫ్ x కి x - a తో డివైడ్ అయితే రిమైండర్ ఎంత అవ్వాలి అంటే p ఆఫ్ a అవ్వాలి। అంటే ఈ - a అయితే ప్లస్ a అయింది, అంటే x ప్లస్ లో a పెట్టుకుంటే వచ్చే ఆన్సర్ అవ్వాలి అన్నారు। అలానే క్వశ్చన్ లో మనకి x - p ఇచ్చాడు, అప్పుడు రిమైండర్ ఏం అవ్వాలి? x ప్లస్ లో ఈ p అయితే ప్లస్ p, దట్ ఈక్వల్ టు p ఆఫ్ p అవ్వాలి। మన క్వశ్చన్ ప్రకారం p ఆఫ్ p అవ్వాలి। సో దాన్ని పెట్టుకొనే చేస్తున్నాం చూడండి। సో p ఆఫ్ x ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ px స్క్వేర్ ప్లస్ 6x మైనస్ p, ఇది మన క్వశ్చన్। మన రిమైండర్ ఏమొచ్చింది? p ఆఫ్ p వచ్చింది, అంటే x ప్లస్ లో p పెట్టుకోవాలి। p క్యూబ్ మైనస్ p ఇంటు పి స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ పి, ఎక్స్ ప్లేస్ లో నేను పి పెట్టుకుంటూ వెళ్తున్నాను, గమనించండి। పి క్యూబ్ అంటే ఏమేం చేంజ్ చేయలేం, పి క్యూబే, మైనస్ ఏ వస్తుంది। పి స్క్వేర్ ఇంటూ పి అంటే పి క్యూబేగా, ప్లస్ 6 పి మైనస్ పి। అబ్జర్వ్ చేయండి, ఇది ప్లస్ పి క్యూబ్, ఇది మైనస్ పి క్యూబ్, క్యాన్సిల్ అయిపోయింది। ఈ రెండు పిలే కాబట్టి మనము రెండు యాడ్ చేయలేం, ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది, సబ్ట్రాక్షన్ చేస్తే ప్లస్ 5p। సో p ఆఫ్ p వాల్యూ ఎంత వచ్చింది? సో రిమైండర్ వాల్యూ 5p। ఓకే స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటానమ్మా। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।